నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 సెప్టెంబర్ 2024 ఆదివారం, సారీ సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నేను మొన్న ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఆన్ ద వేలో బై రోడ్ తీసుకొచ్చిన ఈ అన్నయ్య బైరన్లో ఉంటాడు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు. అన్నది ఫోన్ నెంబర్ వచ్చేసి 9733838311761. మళ్ళొకసారి చెప్తా, ఫోన్లో ఒర్రి ఒర్రి గొంతు వీకింది, ఎందుకంటే మనోళ్ళు కావాలని సతాయిస్తున్నారు అనిపిస్తుంది నాకు. దగ్గర దగ్గర ఒక 10 రోజుల నుంచి 30,000-40,000 కారు చూడమని రోజు ఒక 10 మంది ఎత్తు. ఇవాళ ఒకసారి ఢిల్లీ తీసుకుపోతా. 9733838311761 అన్నది ఫోన్ నెంబర్. 9733838311761 అన్నది ఆర్మూరు, కాకపోతే బహిరంగలో ఉంటాడు. నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తుండంట. నేను నా యూట్యూబ్ సబ్స్క్రైబరు ప్లస్ నా ఇన్స్టా ఫాలోవరు. అన్న వీడియో చూసి ఆ బండి అన్నయ్యకు నచ్చింది, నేను బండికి సంబంధించిన ఫొటోస్ పెట్టిన, రీల్ కూడా షేర్ చేసిన చూసుకున్నాడు. నాకు అమౌంట్ 1,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చిండు, మిగతా ఇప్పుడు బండి ఇప్పుడు ఇంటికి పంపిస్తున్న ఆర్మూర్కు తమ్మునిచ్చి. బండి తీసుకుపోయి అడిగంగానే వాళ్ళు నాకు చెక్ రాసిస్తారు, నేను చెక్ అకౌంట్లో వేసుకొని ఆ మనీ నేను ట్రై చేసుకుంటాను. ఈ బండి కస్టమర్కు నేను విత్ రిజిస్ట్రేషన్ 5,20,000 అమ్మిన సార్. ఢిల్లీ నుంచి బండి ఇక్కడికి తీసుకురావాలి, నేనే కాయిదాలు చేసి ఇవ్వాలి. ఆయనకు టీఎస్ నెంబర్, నచ్చిన నెంబర్ అతడు వేసుకుంటా అన్నాడు, వేసుకోమని చెప్పిన. ఓన్లీ రిజిస్ట్రేషన్కి ఎన్ని పైసలు అయితే అవి నేను పెట్టుకోవాలి. మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ ప్లస్, ఇది ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్, సింగిల్ ఎయిర్ బ్యాగు, నార్మల్ బ్రేకు, రిమోట్ సెంటర్ లాకింగ్ కీ కూడా ఉంది. కానీ కస్టమర్ దీనికి వెనకాల కూడా 2 పవర్ విండోస్ పెట్టించుకున్నాడు. 1248 సీసీ డీజిల్ ఇంజన్, లీటర్కు 25+ మైలేజ్ ఇస్తుంది. గ్రే కలరు, ఇది గ్రే కలరు, దీన్ని గ్రానైట్ గ్రే అంటారు. గ్రే కలరు డీజిల్ బండి, ఢిల్లీ నెంబర్. ఇది నేను ఆన్ ద వేలో వచ్చేటప్పుడు కూడా వీడియో చేసిన సార్. బోర్డు ఎందుకు పెట్టిన అంటే ఇందులో కన్నా మీకు కూడా బండ్లు కావాలంటే అడుగుతారు, ఇందులో నెంబర్లు ఉన్నాయని బోర్డు పెట్టిన. అయితే ఈ బండి ఆన్ ద వేలో వచ్చేటప్పుడు వీడియోలో కూడా మీకు కనబడుతుంది. కస్టమర్కు నేను బై రోడ్ తీసుకొచ్చి ఇచ్చిన కమిషను, డీజిల్ టోల్ గేట్లు, ప్లస్ డ్రైవర్కి ఇచ్చే టెంపరీ పైసలు, నేను ఇక్కడ ఎంత లైఫ్ ట్యాక్స్ అయితే దీనికి 50,000 వస్తుందా 1,00,000 వస్తుందా అది కూడా నేనే పెట్టుకోవాలి, ఆయనకు సంబంధం లేదు. లైఫ్ ట్యాక్స్ కట్టి అతనికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. అతని పేరు మీద ఆల్రెడీ ఈరోజు ఎన్ఓసీ ఇష్యూ అయింది, వాళ్ళ నాన్నగారు ఓటీపీ కూడా చెప్పేసారు. ఈ బండి ఇప్పుడు జగిత్యాల నుంచి అన్నయ్యకు డెలివరీ ఇవ్వడానికి పంపిస్తున్నా. అయితే ఈ మా రాకేష్ అన్న పోతాడు, లేకపోతే ఇంకొక పిల్లవాడు కరీంనగర్ నుంచి వస్తుండు. ఆయన వీళ్ళిద్దరితో లోలన్న ఒక్కళ్ళు పోయి బండి వాళ్ళ ఇంటికాడ ఇచ్చేసి ఇచ్చేటప్పుడు ఒక ఫోటో కూడా తీసుకుంటాం. ఆ ఫోటో కూడా నేను సోల్డ్ అవుట్ ఇంట్లో డెలివరీ ఇచ్చిన ఫోటో కూడా పెడతా, మీరు చూడరి. నేను చెప్పిన దాంట్లో మొబైల్ నెంబర్ ఉంది, అందులో మీకేమో డౌట్ ఉంటే సార్తో కాల్ చేసి కనుక్కోర్రి, నిజమా కాదా కూడా తెలుస్తుంది. ఈ బండి నన్ను నమ్మి అన్నయ్య గల్ఫ్ నుండి డబ్బులు పంపించిండు, బహిరంగలో ఉంటాడు. అన్న పేరు నాకు ఐడియా లేదు, కానీ ఓన్లీ ఆ మొబైల్ నెంబరు నేను పేరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా. బహిరంగ స్విఫ్ట్ డిజైర్ 2017 మోడల్ ఎల్డిఐ ప్లస్ విత్ రిజిస్ట్రేషన్, 5,20,000 బండి. ఇప్పటి వరకు జగిత్యాలకు వచ్చి 3-4 డేస్ అయింది, కాకపోతే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను ఆయన ఇంటికి బండి పంపించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత బండికి ఆయిల్ చేంజ్ చేయించిన, ఎయిర్ ఫిల్టరు, ఏసీ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టర్ అన్ని రిప్లేస్ చేసి మళ్ళీ బండి ఫ్రెష్గా ఇప్పుడు ఆయన దగ్గర తీసుకు ఇంటి దగ్గర పెడుతున్నా. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలే, వాళ్ళు మనకి ఈరోజు కొంచెం అమౌంట్ ఇస్తారు. మిగతాది ఎన్ఓసీ వచ్చిన తర్వాత నేను రిజిస్ట్రేషన్ ఎప్పుడు చెప్పిస్తున్నా అప్పుడు ఇస్తారు. ఒకసారి ఫోన్ తీసుకోపో. బండిది ఆయిల్ చేంజ్ కూడా ఇవాళ వేయించిన సార్, కావాలంటే ఆయిల్ గేజ్ చూసుకోరు. ఇంకా కట్టుకోవా ఇలా సినిమా ఉత్తవ ఏందో. ఇగో సార్, ఇదే ఒకవేళ నేను ఆయిల్ చేంజ్ చేయకపోతే మొత్తం బ్లాక్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆయిల్ చేంజ్ కూడా వేయించిన, అన్నయ్యకి ఆ విషయం కూడా చెప్పిన. అయితే డెలివరీ ఇవ్వడానికి ముందు అన్ని క్లియర్గా చూపెట్టి పంపిస్తా, ఎందుకంటే రేపు పొద్దుగాల ఇంటికైనాక బండ్లు ఇది లేదు అది లేదని కిరికిరి పెడతారు, కాబట్టి ముందే ఏదన్నా పర్ఫెక్ట్గా చెప్పాలని అన్ని చూపెడుతున్నా. ఇది ఇంజన్ పొజిషన్, ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్, బంపర్ ఇచ్చి పెట్టి బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్, బానెట్ కూడా ఒరిజినల్ బానెట్ వేసాయి. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది, నేను యూట్యూబ్లో కూడా చెప్పిన. 2017 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 6వ నెల రిజిస్ట్రేషన్, 2032 వరకు దీని జీవితకాలం ఉంటుంది. 5 ఇటుకాయ టైర్లు 90% ఉన్నాయి, 4 రన్నింగ్ టైర్లు బ్రిస్టోన్ ఉన్నాయి, వెనకాల స్టెపిని వేరే కంపెనీ ఉంది. బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఫ్రంట్ 2 షోరూమ్ నుంచి వచ్చిన పవర్ విండోస్ ఉన్నాయి, వెనకాల పవర్ విండోస్ కస్టమర్ పెట్టించుకున్నాడు. ఇవి 2 ఇవి ఎక్స్ట్రా షోరూమ్ నుంచి రావు దీనికి, కానీ 2 పవర్ విండోస్ కస్టమర్ పెట్టించుకున్నాడు. అన్నయ్య ఇండియాలో లేడు కాబట్టి మనం ఆ తాడెందుకో ఇవ్వంలే, తాడు తీసుకురి.
వీల్ పైన జాకర్ అడు ఉందా? ఇది పట్టుకో. సరిగా వీల్ పైన జాకర్ అడు. జాక్ వచ్చేసి స్టెప్నీ టైర్ కింద ఉంటుంది. సారీ, ఈ ఒట్టవచ్చని రాడు. స్టెప్నీ టైర్ కూడా సిల్ టైర్ ఉంది సార్, చూసుకోరి. ఇగో జాక్, ఇగో డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెప్నీ కూడా సిల్ టైర్ ఉంది. బస్ వేసే, ఇది ఇందులో పెట్టి బస్ డిక్కీ దూరం. డిక్కీ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది సార్, ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది. 2017 మారుతి స్విఫ్ట్ ఎల్డిఏ ప్లస్, కస్టమర్కు విత్ రిజిస్ట్రేషన్ 520,000 అమ్మిన సార్ ఈ బండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అన్నయ్యకు పంపిస్తున్నా, వాళ్ళు మనకు ఇంటికైన తర్వాత చెక్ ఇస్తారు. కేవలం 70,442 జెన్యూన్ రీడింగ్. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది, నార్మల్ ఏసీ ఉంటుంది, సోనీ కంపెనీ టచ్ స్క్రీన్ బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి, 1248 సీసీ డీజిల్ ఇంజన్, 5 ఇటుకే సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్నీతో సహా. కేవలం 70,000 మాత్రమే తిరిగింది. కస్టమర్కు నేనే పేపర్లు వేసి ఇవ్వాలి 5,25,000 బండి ధర. మీకు కూడా ఒకళ్ళకి ఇట్లాంటి వెహికల్స్ కావాలంటే ఇదా ఫోన్ పట్టుకో. మీకు కూడా ఎవరికన్నా ఇట్లాంటి వెహికల్స్ కావాలంటే ఫస్ట్ నాకు కమిషన్ పైసలు ఇవ్వండి సార్, నేను 25,000 తీసుకుంటా. నేను బండ్ల కోసం తిరుగుతా, నేను తిరిగి బండి నాకు నచ్చితేనే నేను మీకు ఫోటోలు పెడతాను. మీరు ఒక్కసారి నాకు కమిషన్ నా ఫోన్పేలో మీరు పంపిరా, పంపినాక తెల్లారి అద్దాన నేను పైసలు రిటర్న్ ఇయ్య. మీరు కొనేది ఉంటేనే నాకు పైసలు కొట్టుర్రి, లేకపోతే కొట్టకూరు. కొన్ని ఒకసారి నాకు 2010-11 మోడల్ బండి కావాలని 20,000 పంపిడు, వారం తర్వాత నాకు బండి దొరికింది పైసలు రిటర్న్ కొట్టమన్నాడు. ఏసుడు తీసుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి దాకా వస్తారు. 5 లక్షలు వేసి తీసిన దానికి 10 లక్షలకు లెక్క చెప్పాలి. అవి అందుకే చెప్తున్నా, కొనేది ఉంటేనే టోకెన్ అమౌంట్ ఇయ్యి, నేను మంచి బండి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కానీ కొనకపోయినా ఉట్టిగా నాకు పైసలు ఇచ్చి నన్ను బదనం చేయడానికి మాత్రం ప్రయత్నించకూడదు మీకు వద్దండం. ఎందుకంటే ఒకసారి మీరు నాకు డబ్బులు ఇచ్చినాక నాకు ఆశ ఉంటుంది ఈ సార్ బండి కొంటాడు అని. నేను అక్కడ నా దగ్గర 5-6 పోరాళ్ళు ఉంటారు పనిచేస్తారు ఢిల్లీలో, వాళ్ళు డీలర్ల దగ్గరికి రాకముందే బండిని క్యాచ్ చేసి నాకు చెప్తారు, నేను ఆ బండిని కస్టమర్లకు తీసుకొచ్చి ఇస్తాను. ఇదే బండి డీలర్ చేతులకు అయిన తర్వాత దీనికి ఇంకో 20,000 ఎక్కువ రేట్ పెట్టుకుంటే ఉంటుంది తప్ప 20,000 తక్కువకు రాదు. కస్టమర్ టు కస్టమర్ అనుకోరి, ఢిల్లీ నెంబర్కు మనమే ఇన్వాయిస్ తీసుకోవచ్చు, ఓనర్తో సంబంధం లేదు. ఒరిజినల్ ఆర్సీ నా దగ్గర ఉంటే నేను ఓ ఇన్వాయిస్ అప్లై చేసుకోవచ్చు. అదే హర్యానా నెంబర్ యూపీ నెంబర్ అయితే ఓనర్ రావాలి, ఓనర్ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి ఓనర్ ఫోటో దిగి అప్పుడు మనకు ఇన్వాయిస్ ఇష్యూ అవుతుంది. ఢిల్లీలో ఆ ప్రాబ్లం లేదు. ఢిల్లీలో దీని మీద లోన్ లేకపోతే అయిపోయి, లోను ఫైన్ లేకపోతే ఈ బండి నేను డైరెక్ట్ పోయి సారీ ఎన్ఓసి అని నేను ఏజెంట్కి ఇచ్చేస్తే ఏజెంట్ నాకు తెలంగాణలో ఏ మూలకైనా ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా ఎన్ఓసి తీసి ఇన్వాయిస్ కూడా ఇస్తాడు. ఇది ఢిల్లీ నెంబర్ కాబట్టి ఇన్వాయిస్ కూడా వస్తుంది. అందుకోసమే చాలామంది డబ్బులు కొడుతుర్రు, మళ్ళీ 2-3 రోజులకు ఇక్కడ మా బామ్మర్ది కారు దొరికింది, మా అల్లుంది అమ్ముతా అంటుండే అదే తీసుకుంటున్నా, లేకపోతే మా ఫ్రెండ్ ఒకడు వేరే కాడ బండి ఇప్పించిన అని చెప్తారు. పైసలు కొట్టుడేందుకు మళ్ళీ మేము మాకు ఇక్కడ బండి దొరుకుతుంది అనుకో. ఒకవేళ అట్లా దొరికేది ఉంటే డబ్బులు కొట్టకూడదు సార్. డబ్బులు ఇచ్చిన తర్వాత మీకేమో రిటర్న్ ఇవ్వాలి, మీకు అత్తే అని మీకు ఉంటుంది. కానీ మాకు పైసలు వచ్చినాక ఏముంటుంది, మేము రిటర్న్ ఇస్తే నేను ఇంత కష్టపడ్డంత వేస్ట్ అయిపోయింది కానీ నాకు కూడా ఉంటుంది నా సమయం. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, టైం వేస్ట్ అవుతుంది. మీరు నాకు పైసలు కొట్టిన రోజు నుంచే నేను పని చాలు చేస్తాను. నాకు మొన్న ఆస్ట్రేలియా నుంచి ఒకసారి 10,000 పంపించారు ఈయనది మహీంద్రా ఎక్స్ 500 కావాలని, ఆయన బడ్జెట్ 10 లక్షలు. నేను సార్కు ఒక 4-5 బండ్లు చూసినా, ఆయన చూసినా కూడా నాకు పెట్టిండు, నేను కూడా ఎంక్వైరీ చేసిన అవి థర్డ్ క్లాస్ బండ్లు అని తేలింది, అది అయిపోయింది. నేను మళ్ళీ 2 బండ్లు మంచి బండ్లు వచ్చినాయి సార్కు రీప్లేస్. ఒక ముంబైలో ఉంది బండి, 2018 మోడల్, డబ్బులు ఉన్నాయి తక్కువ రేట్లో. సార్కు అది కూడా పెట్టిన, సార్కి ఇట్లా పలానా కాడు ఉంది బండి పోయి తీసుకొస్తా అంటే సార్ కాల్ చేసిన దానికి నాకు రిటర్న్ ఆన్సర్ రాలేదు. ఇక ఆయన 4-5 రోజుల తర్వాత ఆయన కూడా బాబు నాకు బండి వద్దు పైసలు రిటర్న్ కొట్టంటారు. అవి అట్లా అయిపోయింది వ్యవస్థ. అందుకోసం క్లియర్గా చెప్తున్నా, మీకు డౌట్ ఉంటే ఈ సార్ నెంబర్ ఇచ్చిన కనుక్కోరి, ఈయన బేరన్లో ఉంటాడు, ఇండియాలో లేడు. అయినా నాకు డబ్బులు ఇచ్చిండు, నేను బండి వెతికినా మంచి బండి దొరికింది, బండి తీసుకొచ్చిన ఇప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. అవి నా పని ఇట్లా ఉంటుంది. గంతే కానీ పైసలు ఇచ్చి మళ్ళీ 4 రోజుల తర్వాత అద్దు నాకు పైసలు కొట్టమంటే నేను కొట్టా. మీరు నాకు పైసలు ఇవ్వకురి, నేను బండ్లు వెతక. ఎందుకంటే మీరు పైసలు ఇస్తేనే కానీ నేను పని చేస్తా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోవడానికి ముందు ఫీజు కట్టినట్టు, ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి పోగా ఏం చేస్తాం? ఫస్ట్ దాన్ని ఏమంటారు సార్, ఓపీ ఇచ్చినాక మన మొత్తం డీటెయిల్స్ రాసుకొని లోపల డాక్టర్ చెక్ చేస్తాం. నేను కూడా అంతే, ఓపీ అంటే నా కమిషన్.
కమిషన్ ఇరి నేను బండ్లు వెతుకుతా. కమిషన్ లేకుండా బాబు నేను పలానకాడ పనిచేస్తా, నేను ఆ ఆఫీసర్ను ఈ ఆఫీసర్ను బండి వెతుకవా అంటే చెప్పినంత ఈజీగా సార్ ఢిల్లీలో తిరుగుడు. మీరు ఫోన్ చేస్తారు నాకు, మీరంటే అభిమానం, మీరు పేరు చెప్పగానే సార్ సార్ దండం పెడతా బాంచనని నేను కూడా అంట, మీరు చెప్పగానే నేను వెతుకుతున్నా అంట, మీరు నాలుగైదు సార్లు ఫోన్ చేయగానే ఐదోసారికో ఆరోసారికో మీకు అర్థమైంది వీడు ఎత్తుకడు అని. ఎందుకు ఎత్తుకా అంటే నాకు అక్కడ తిరిగితే డబ్బులు ఖర్చు అవుతాయి, నేను తిరిగినా కాబట్టి నాకు డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మీరు ఇవ్వాలి కాబట్టి ఇస్తేనే నేను పని చేస్తాను. ఇక ఉట్టిగానే ఫోన్ చేసి పలాన్ కాడ బండి ఉంది పోయిరాపు అంటే మొన్న పంజాబ్లో ఉన్నా అని చెప్పినందుకు ఒక ఆయన జలంధర్ల బండి ఉంది చూసి రానబట్టి. ఇక మనోళ్ళు ఎట్లుంటారంటే ఫ్రీగా అత్తే ఎంత ఎంతనన్నా వాడుకుంటారు దాన్ని. ఆయన ఒక సామెత ఉంది, ముడ్డిగడిగిన కానీ ముద్దియలేదు, నేను ముద్దిస్తే కూడా అయిపోవు ఆయనంత సంతోషపడుతున్నావు అట్లా తయారైంది. సార్ మీకు బండి కావాలన్నా నా ఎంబర్ రారి, ఫస్ట్ సగం కమిషన్ ఏరి, మంచి మంచి బండ్లు చూపెడతా, పని అయినాక మిగతా సగం పైసలు ఏరి, మీ బండి మీరే తెచ్చుకోరు. లేదంటారా ఫస్ట్ మొత్తం కమిషన్ ఏరి, నేను అక్కడ బండ్లు వెతుకుతా, మీకు ఫొటోస్ పంపిస్తా, అందులో మీకు ఏ బండి బెస్ట్ అవుతుందో వాళ్ళతో మాట్లాడిస్తా, మిగతా బ్యాలెన్స్ అంతా వాళ్ళకే కొట్టుర్రి, నేను బై రోడ్ బండి తీసుకొచ్చి ఇదే ప్లేస్లో మీకు బండి డెలివరీ ఇస్తా, ఇది నా సొంతం షెడ్డు, మీరు ఇక్కడికి వచ్చి బండి కొండవరి, మళ్ళీ దానికి 20,000 అయితే అవి మీరే పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చినాక నేను ఇట్లా బండికి పేపర్లు ఇవ్వకపోతే అప్పుడు వచ్చి బండి పెట్టి మీరు ఆ డైరెక్ట్ కొన్నారో ఆ బండి పెట్టి ఆ పైసలు మీరు కొండవచ్చు. అవి అంతా క్లారిటీగా చెప్తున్నారు బిజినెస్ని. నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్, ఎందుకంటే రోజుకు 500 మందితో మాట్లాడుతున్నారు ఒక్క మనిషి. మా ఇద్దరు తమ్ముళ్ళు మాట్లాడతలేరు ఫోన్లు, వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేసినా బంద్ చేసారు. ఎందుకంటే 100 కాల్స్ వస్తే ఒక్కైనా కూడా కొనేటోళ్ళు లేరు సార్. 100 మందికి సమానం చెప్పినా ఒక్కైనా కూడా కొనడానికి గ్యారంటీ లేదు. కానీ ఎంక్వైరీ ఉంటుంది, ఇదెంత అదెంత, నీ దగ్గర ఉన్నాయి అన్ని ఫోటోలు పంపు నాకు, ఒక్కొక్క రేటు పెట్టుకుంటా పంపంటే నేను ఎవరికి ఫోటోలు పంప, ఆ సిస్టమే బంద్ చేసిన, ఫోటోలు పంపే ముచ్చటం లేదు. వీడియో పంపుతాం చూడుర్రి, నచ్చితే అది చూసుకోరు. ఈ బండి వీడియోల కంటే ఫోటోలు ఏమందంగా కనబడతాయి సార్, వీడియోలోనే క్లియర్గా చెప్తున్నాయి. ఇవి బండికి గీత పడ్డది, వీడు అద్దం పలిగింది, ఇక్కడ బ్రేక్ లైట్ పలిగింది, టైర్కు పక్క ఉంది, ఇది పంచర్ ఉన్న టైర్ పెట్టింది, ఇలా స్టెప్ లేదు, ఇవన్నీ చెప్తున్నా. అయినా మళ్ళీ ఫోటోలు పంపు అంటారు. ఫోటోలు పంపం మేము, హైదరాబాద్ నుంచి దూరం కాదా, నేను ఎట్లా రావాలంటే సార్, ఇప్పుడు నేను ఢిల్లీ పోతలేను 1500 కిలోమీటర్లు, మన అవసరం అది, మనం ఎంత దూరం అయినా పోవాలి దాంతోకోసం, తప్పది కదా. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.